నమస్కారం. దక్కన్ పీఠభూమి గొప్ప చారిత్రక సంపదకు పుట్టినిల్లు. ఇది మనదైన ఘనకీర్తికి తార్కాణంగా నిలుస్తోంది. తెలంగాణ ప్రతి జిల్లాలోనూ చారిత్రక కట్టడాలు, కోటలు, ఆలయాలు ఉన్న ప్రత్యేకమైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. కానీ అవి మరుగున పడిపోతున్నాయి. అలాంటి వాటిని కాపాడి ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ పనికి పూనుకున్నది దక్కన్ టీవీ. ప్రముఖ చరిత్ర పరిశోధకులు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ ద్వారా ప్రతివారం చారిత్రక ప్రాంత విశేషాలను మన చరిత్ర కార్యక్రమం ద్వారా అందిస్తోంది. ఈ వారం ఆయన కరీంనగర్ జిల్లాలోని గొడిశాల ప్రాంత చారిత్రక విశేషాలను తెలియజేయనున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మనం ఈరోజు కరీంనగర్ జిల్లాలోని గొడిశాల, ఎందుకు ఆ పేరే కొంచెం వెరైటీగా అనిపిస్తోంది, గొడిశాల ప్రాంతానికి ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి, ఆ ప్రాంతం యొక్క విశిష్టత మా ప్రేక్షకులకు తెలియజేయండి. గొడిశాల అనేది కూడా సుమారుగా హైవే మీద ఉన్నట్టే. ఎందుకు అని అంటే హైదరాబాద్ నుంచి వరంగల్ హైవే అయితే మనకి తెలుసు. ఇక్కడ నుంచి అంటే వరంగల్ నుంచి కరీంనగర్ రూట్ ఒకటి ఉంటుంది. ఓకే. సో వరంగల్ దాటగానే ఈ గొడిశాల వస్తుంది. హుజూర్ నగర్ చేరక ముందే ఓకే సో ఈ ఊరు ఈ గ్రామం వస్తుంది అనమాట. ఓకే. సో దీని విశిష్టత ఏంటి అని అంటే ఇది గొడిశాల అనేది ఆ పదం గురించి చెప్పుకుందాం. కొంత ఈ గుడి గుడిసే సుమారుగా ఒకటే. ఎందుకు అని అంటే మొదట ప్రజలు గుహల్లో నివసించేవాళ్ళు, అంటే ఒక 10,000-20,000 సంవత్సరాల కిందట. అయితే అప్పుడు గుహ నుంచి ఆ గుహ షేప్లో ఉన్న గుడిసెల్ని కట్టుకున్నారు. గుడిసె తర్వాత పూజించే స్థలము గుడి. సో గుడిని గుడికి అనుబంధంగా కొన్ని శాలలు ఉంటాయి, అంటే గదులు, అంటే పాఠశాల, వంటశాల, పశుశాల అంటే చూడండి. ఆ విధంగా ఇది పెద్ద గుడి. ఇప్పుడు గొడిశాలలో ఒక పెద్ద గుడిది కాబట్టి గుడిశాల మొదట ఈ ప్రాంతం పేరు అది. కాకపోతే సరే మనుషులు ప్రొనౌన్స్ చేస్తూ చేస్తూ అది గొడిశాల అయింది. సో అది అయితే విశిష్టత ఏంటి అని అంటే ఈ మన తెలంగాణని పరిపాలించిన అతి గొప్ప రాజవంశాల్లో మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది కాకతీయులు. సో ఈ కాకతీయుల కాలంలో అద్భుతమైన మాస్టర్ పీసెస్ టెంపుల్స్ వచ్చాయి. సో మనకి రామప్ప తెలుసు, ఆ రామప్ప ఇన్స్పిరేషన్ తోటి రామప్పను కట్టించింది రేచర్ల రుద్రుడు అనే మంత్రి గణపతి దేవ చక్రవర్తికి, కాకతీయ గణపతి దేవ చక్రవర్తికి. ఆయన సామంతుడు లేదా మంత్రి, ఏది రేచర్ల రుద్రుడు, ఆయన రామప్పలో కట్టించాడు. సో ఆయన మంత్రి రాజా నాయకుడు అనేవాడు, ఆయన కొడుకు కాటయ్య. ఈ కాటయ్య రామప్ప గుడి ఇన్స్పిరేషన్ తోటి అలాంటి మాస్టర్ పీస్ టెంపుల్ కట్టించాలని ఇది కట్టించాడు అనమాట. ఓకే. సో అది అంటే మాస్టర్ పీసెస్ టెంపుల్ వచ్చిన యుగంలో పరంపరగా ఆ ఇన్స్పిరేషన్ తోటి రావటం అనేది ఒక మంచి కార్యం చేపట్టడానికి ఆ ఇన్స్పిరేషన్ దోహదం అయింది. దానికి ప్రతీకను మనం చూడొచ్చు అని ఇక్కడ చెప్పడం ఇక్కడ అది విశిష్టత. సార్ మీరు ఇందాకే కాకతీయుల గురించి ప్రస్తావన తీసుకొచ్చారు, ఆ యొక్క ప్రాంతం యొక్క చారిత్రక విశేషాలను చెప్పండి సార్. చరిత్రకు సంబంధించిన ప్రధాన ఆధారము ఇదే గుడి ఆవరణలో ఉన్నది సార్. శిలాశాసనం చాలా అద్భుతంగా ఉంటుందన్న శాసనానికి కూడా ఒక మంటపం కట్టించి దాన్ని ఎండకుండా వానకు తడవనీయకుండా ఒక అద్భుతమైన మంటపం కట్టించి కాపాడడం అనేది కాకతీయుల ప్రత్యేక లక్షణం. సో మనకు రామప్పలో అది కనిపిస్తుంది, ఇక్కడ కూడా ఉండింది. అయితే ఈ శిలాశాసనంలో ఉన్న విషయాలే మనకి ప్రధానమైన చరిత్రకి ఆధారం. సో ఇందులో ఏమున్నదంటే ఈ శాసనంలో ఈ శాసనం వేయించింది ఎప్పుడు అని అంటే గుడి కంప్లీట్ అయిన తర్వాత, గుడిని కట్టడము శిల్పకళ పూర్తిగా శోభాయమానంగా తీర్చిదిద్దిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేసే సమయంలో ఈ శాసనం వేయిస్తారు, అది ఆనవాయితీ. సో అప్పుడు వేయించిన శాసనం అది. ఆ శాసనంలో ఉన్న చరిత్ర నేను కొన్ని అంశాలు మెన్షన్ చేశాను. ఆనాడు రాజు గణపతి దేవ చక్రవర్తి. శాసనం ఎప్పుడు వేశారంటే 1236 సంవత్సరం జనవరి 24 నాడు, అంటే రామప్ప కట్టింది 1213 సంవత్సరం. ఆ తర్వాత 13 సంవత్సరాలకి ఈ టెంపుల్ని కట్టించారు ఆ టెంపుల్ ఇన్స్పిరేషన్ తోటి. ఓకే. సో 1236 సంవత్సరంలో గణపతి దేవ చక్రవర్తి ఓరుగల్లులో వరంగల్లో రాజు, మొత్తం యావత్ ఆంధ్రదేశాన్ని తెలంగాణను కూడా పరిపాలించిన చక్రవర్తి ఆయన. తెలుగుదేశం మొత్తాన్ని ఏకచిత్రాధిపత్యం కింద తెచ్చిన చక్రవర్తి ఆయన. సో ఆయన కుడిభుజము, కాకతీయ రాజ్య స్థాపనాచార్య అని బిరుదున్న వ్యక్తి రేచర్ల రుద్రుడు. సో రేచర్ల రుద్రుడు రామప్ప కట్టించాడు, ఇదన్నీ ఈ అంశాలన్నీ కూడా ఈ శాసనంలో ఉన్నాయి.
సో ఆయనకు మంత్రి మాత్రము ఒక బ్రాహ్మణుడు, ఆయన పేరు రాజానాయకుడు. ఈ రాజ బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా ఆయన మహావీరుడు అని శాసనంలో ఉంది. ఆయన ద్రాక్షారామం, తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం అనేది ఉండింది. సో ద్రాక్షారామం వరకు కూడా కొన్ని విజయాలు సాధించాడు. అక్కడ శివుడికి ఈయన కొన్ని దానాలు చేశాడు. తర్వాత పర్పిచువల్ ల్యాంప్ అని అంటారు, అంటే శాశ్వత దీపం వెలిగేటట్టుగా నూనె అవన్నీ దానాలు చేశాడని ఉంది. తర్వాత పాండ్య దేశం అంటే తమిళనాడులో ఉంది, అక్కడి వరకు కూడా విజయాలు సాధించాడని అక్కడ ఉంది. అంటే ఇక్కడి రక్తము అనేది, ఇక్కడ వీరత్వం అనేది ఇట్లా ఉండింది. అట్లనే దానత్వం కూడా ఉంది. ఓకే, ఎంత వీరులో అంత దానం చేసే గొప్ప పురుషులు అని కూడా అందులో ఉండేదన్నమాట. సరే, అయితే ఈయన కొడుకు మాత్రం కాటయ్య. ఆయన తండ్రి ఇన్స్పిరేషన్ తోటి, ఆయన సామంతరాజు రేచర్ల రుద్రుని ఇన్స్పిరేషన్ తోటి, కాకతీయ గణపతి దేవ చక్రవర్తి ఇన్స్పిరేషన్ తోటి ఈ దేవాలయాన్ని కట్టించాడు అనేది అక్కడ ఉంది. సో ఇక్కడ విశేషాలు ఏనంటి అంటే, ఆనాటి సాంఘిక ఆర్థిక పరిస్థితులు ఈ శాసనం ద్వారా తెలుస్తున్నవి ఏంటి అని అంటే, ఆనాడు చెరువులు కట్టించడం అనేది ఒక ప్రధానమైన పుణ్యం. ఓకే, సప్త సంతానాలు అని అంటారు. సప్త సంతానాలు అని అంటే సంతానం వృద్ధి కావడం, సంతానం రకరకాలుగా. ఎట్లా మనుషులకు మాత్రమే కొడుకులు బిడ్డలు పుట్టడం కాదు, పాడి పంటలు అంటే పశువుల ఉత్పత్తి కూడా జరగాలి. అంటే వాటి ద్వారా మనకు పాలు, పెరుగు, రకరకాల వస్తువులు వస్తాయి. దాని తోకను కూడా మనం వాడు తాళ్ళుగా పేనుకుంటారు, కొమ్ములను వాడతారు, ఈ చర్మాన్ని వాడతారు అన్ని. సో పాడి ఆవులు కూడా వృద్ధి చెందాలి, అది కూడా సంతానమే కదా. తర్వాత పంటలు కూడా వృద్ధి చెందాలి. సో పంటలు ఎట్లా వృద్ధి చెందుతాయి, వాటికి నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే చెరువులు కావాలి. కాబట్టి చెరువులకి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు కాకతీయులు. అయితే ఈ కాటయ్య చెప్పుకున్నాడు, నేను అనేక చెరువులను తవ్వించాను అని. సో ఈ దేవాలయం కట్టినప్పుడు కూడా ముందు చెరువు తవ్వించాడు, చెరువు తవ్వించి పంటలను పెట్టించాడు. అయితే రాజు ఎన్నిసార్లు పెట్టిస్తాడు, ఒకేసారి ఒక పంట 5 నెలలకు, 4 నెలలకు, 3 నెలలకు వస్తుంది. ప్రతిసారి పెట్టించుకుంటూ పోలేడు కదా ఒక రాజు. కాబట్టి తోట అనేది మనకి ఒక కాన్సెప్ట్. తోట అంటే ఏదో, ఒక మామిడి తోట అంటే ఒకసారి పెడితే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటుంది ఆ తోట, అవునా కదా. సో అట్లాంటి తోటలను కూడా పెట్టించాడు ఈ చెరువు కింద. ఆ తోటల ద్వారా వచ్చే ఆదాయము, చెరువు నీళ్లు రైతులు వాడుకుంటే వాళ్ళు కూడా పన్ను కడతారు, ట్యాక్స్ కడతారు. సో ఆ ఆదాయం కూడా ఈ దేవుడి అంగరంగ వైభోగాలకు చెందాలి అని రాసిచ్చాడు అనమాట. సో అంటే ఆనాటి పరిస్థితి అది, అంటే ఎకానమీకి వాళ్ళ సంక్షేమానికి, ప్రజా సంక్షేమానికి ఇచ్చిన విలువ ఈ శాసనం ద్వారా అర్థమవుతుంది. అంటే తోటలు పెట్టించడం, చెరువులు తవ్వించడం, శివాలయాలు కట్టించడం, ఆదాయము. ఈ శివాలయం అంటే మనం ఒక మతపరంగానే చూడడానికి వీల్లేదు, ప్రజలందరికీ అదొక కామన్ వేదిక. మీరు పంచాయతీలు చేసుకోవచ్చు, పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, వాగ్వివాదాలు ఏదైనా ఉంటే పరిష్కరించుకోవచ్చు, మీ బ్యాంకుల్లాగా పనిచేస్తుంది టెంపుల్ అనేది. తర్వాత విద్యాలయం అదే, అంటే అక్కడ పండితులు ఉంటారు, పండితుల దగ్గరనే మీరు నేర్చుకోవాలి. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి, ప్రతిదీ. అంటే ఒక కల్చరల్ సెంటర్ అన్నమాట టెంపుల్ అనేది, కాబట్టి అంత విలువ ఇవ్వడం. సో అది కూడా జరిగింది. తర్వాత ఇంకా ఏం చెప్పాడంటే, ఈ శాసనంలో అంగడి సుంకాన్ని కూడా దేవుడి అంగరంగ వైభోగాలకి దానం చేశాడు. అంగడి అంటే మనకి తెలుసు, ఇప్పుడు కూడా అంగడి ఉంది. ఒక మండలం, సుమారు ఒక మండల ప్రాంతానికి ఒక 10-20 ఊర్లకు ఒక అంగడి ఉంటుంది. అది ఒక వారం నాడే జరుగుతుంది, పలానా శుక్రవారం, ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది. ప్రజలందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి సరుకులు తీసుకొచ్చుకుంటారు. సో దాని మీద కూడా ట్యాక్స్ ఉంటుంది, ప్రభుత్వం వసూలు చేస్తుంది. మీరు ఒక కూరగాయలు తెచ్చుకుంటే మీ ఒక 10 పైసలో మీరు ప్రభుత్వం చెల్లించాలి, అది సుంకం. ఆ అంగడి సుంకాన్ని కూడా, అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది, అంగడి ఎక్కడ జరుగుతుంది, ఒక టౌన్ లో. ఈ గొడిశాల అనేది అప్పుడు ఒక టౌన్, ఆ టౌన్ లో అంగడి జరుగుతుంది. కాబట్టి అంగడి మీద ప్రభుత్వానికి వచ్చే ఆదాయము, అంగడి సుంకము కూడా దేవుడి అంగరంగ వైభోగాలకి రాసిచ్చాను అనేది ఈ శాసనంలో ఉందన్నమాట. అంటే ఆనాటి చారిత్రక విశేషాలు ఇలా ఉన్నాయి అని చెప్పడం, అంటే జీవన విధానం ఇదంతా కూడా. ఓకే సార్. సార్, ఇప్పుడు మీరు రామప్ప ఆ ప్రేరణతో కట్టారు అని చెప్తున్నారు కదా, రామప్ప అనగానే చాలా అద్భుతమైన శిల్ప సంపద. అసలు అవి చూస్తే అసలు అక్కడ నుంచి మంత్రించినట్ల మంత్రముగ్ధం అంటారు కదా. అలా ఇక్కడ కూడా ఈ గోడిశాలలో కూడా అలాంటివే ఉంటాయి అని అనుకుంటున్నా మరి మీరు? డెఫినెట్గా సార్. అయితే ఈ శాసనంలోనే ఆ మాటలు కూడా ఉన్నాయి. శాసనంలో ఏముందంటే, శాసనం మొన్ననే మనం వినాయక చవితి జరుపుకున్నాం. సో ఈ శాసనం అనేది అద్భుతమైన వినాయక స్తోత్రాలతో ప్రారంభం అవుతుంది. నిజానికి కూడా శాసనం మీద అత్యంత విలువైన మాస్టర్ పీస్ వినాయకుని విగ్రహం ఉందండి, శాసన శిల మీద. దాని కింద మళ్ళీ వినాయకుని స్తోత్రంతో ప్రారంభం అవుతుంది ఈ శాసనం.
సో అది అదొక అంటే శాసనం ఒక శిల్పకళాఖండం కూడా. నల్ల సరపు రాయి, అందంగా నున్నగా చెక్కిన రాయి, దానికి నాలుగు దిక్కులా నాలుగు వైపులా నాలుగు శిల్పాలు ఉన్నాయి. ఒకటి వినాయకుడు, ఆ తర్వాత సూర్యచంద్రుడు, ఆ చంద్ర తారార్కం వర్ధిల్లు అని చెప్తుంటారు మనం పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు. అంటే సూర్యచంద్రుడు ఈ విశ్వంలో ఉన్నంత వరకు నువ్వు వర్ధిల్లు, బాగా బ్రతుకు అని ఆ శిల్పాలు ఉన్నాయి. తర్వాత మూడవది ఈ ఈ కాటయ్యకి తల్లిదండ్రులు రాజా నాయకుడు రవ్వమాంబ అని ఇద్దరు, వాళ్ళు శివార్చన చేస్తున్నట్టు ఇంకొక శిల్పం ఉంది. ఇంకొక వైపేమో ఆవు దూడ శిల్పాలు ఉన్నాయి. అంటే పాడి అభివృద్ధి, సంతాన అభివృద్ధి ఆకాంక్ష అనేది దాంట్లో వ్యక్తమైంది. సో అవి శిల్పాలు కూడా ఇందులో పేర్కొన్న అంశాలకు నిదర్శనంగా మనకి శిల్పాలు కనిపిస్తున్నాయి శాసనశిలలో. తర్వాత నంది విగ్రహం చాలా అద్భుతమైంది ఉంది. ఆ నంది మెడకు, తర్వాత తల మీద, ఉదరబంధం మీద, వీపు మీద, అసలు తోకతో సహా అన్ని అలంకరణలు అన్నమాట. అంటే రకరకాల గొలుసులు, బంగారు గొలుసులు అవి వేసినట్టు, అసలు అది నల్ల శిల్పం కాకపోతే అది నిజంగా ఎద్దే కోడే, మంచి వయసులో ఉన్న కోడే అసలు లేచి పరిగెత్తడానికి రెడీ ఉన్నంత హుందాగా లైవ్లీగా సజీవ కళతో ఉట్టుపడే విధంగా ఆ నంది శిల్పం ఉంది అక్కడ ఉంది. సో తర్వాత గణేశుని ప్రార్థన అని చెప్పినాను కదా, ఇంకొక శిల్పం వాళ్ళు శిల్పులు ప్రాక్టీస్ చేసేవాళ్ళు అనడానికి నిదర్శనంగా ఒక శిల్పం గుడి ముందట పడేసి ఉంది. సో ఆయన రెండు కాళ్ళు పెట్టుకొని పొట్టను భూమి కానించి, వినాయకుడు పొట్టను భూమి కానించి రెండు కాళ్ళు పక్కన పెట్టుకొని చాలా ఫన్నీగా అనమాట. అంటే వినాయకుడు ఇంత జోక్గా కూడా ఉంటాడా అనిపించే విధంగా ఇంకొక శిల్పం ఉంది. తర్వాత కాకపోతే అది ప్రాక్టీస్డ్ శిల్పము, అంటే దాన్ని ప్రతిష్ట చేయలేదు, శిల్పులు అట్లా వదిలేశారు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. తర్వాత ఇంకొక హనుమాన్ శిల్పాన్ని కూడా అట్లనే చెక్కి మధ్యలో ఆపేశారు, అదొక శిల్పం ఉంది. ఇక తర్వాత గుడిలోకి వెళ్తే కనుక చాలా అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. సార్, గుడిలోకి వెళ్తే ఇంకా ఎలాంటి అద్భుతమైనటువంటి శిల్పాలు ఉన్నాయో, శిల్ప సౌందర్యం ఉన్నదో సార్? ఇప్పుడు గుడి ప్రాంగణంలోని అన్నీ చెప్పారు, ఇప్పుడు గుడిలోకి వెళ్తున్నాము, వెళ్దాం సార్. అయితే ఈ గుడి త్రికూటం. త్రికూటాలయం అని అంటే కాకతీయుల ప్రత్యేక శైలి అది. అంటే ఒక కామన్ మండపం ఒకటి ఉంటుంది, దాన్ని మూడు పక్కల అంటే ఉత్తరము, దక్షిణము, పడమర దేవాలయాలు ఉంటాయి. అంటే గర్భగృహాలు, అంతరాలయాలు అవన్నీ ఉంటాయి. కామన్ మండపం ఒకటి ఉంటుంది, మనం తూర్పు నుంచి ఈ గుడిలోకి ఎంటర్ అవుతాం కాబట్టి ఇది ఖాళీగా ఉంటుంది, అంటే ప్రధాన ప్రవేశ ద్వారం. సో ప్రవేశ ద్వారం తర్వాత మనం లెఫ్ట్ సైడ్ కనుక తీసుకుంటే, అంటే దక్షిణ వైపు ఆలయాన్ని ముందు తీసుకుందాం. ఇది తీసుకుంటే కనుక ఈ ఆలయము డోర్ కనిపిస్తుంది కదా మనకు ముందు, ఆ డోర్కి సంబంధించి డోర్ కింది భాగంలో పూర్ణ కుంభాలు రెండు ఉంటాయి, అటొకటి ఇటొకటి. డోర్కి అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి. ఆ పూర్ణ కుంభాలు కూడా ఈ సంతానానికి సంబంధించి, పాడి పంటల వృద్ధికి సంబంధించి ఎట్లా నిదర్శనంగా చెక్తారు అని అంటే, అది కుండలో పోసిన పాలు పైకి పొంగి పొర్లుతూ ఉంటాయి అనమాట. ఆ నురగా అనుకోండి, లేకపోతే పాలే అనుకోండి, పొంగి పొర్లుతూ కింద పడుతూ ఉంటాయి, అట్లా పడుతున్నట్టు చెక్తారు. సో అంటే అంత సమృద్ధిగా, అంటే సమృద్ధి శుభ సూచకంగా కూడా, శుభ సూచకంగా. ఎందుకంటే మన వాళ్ళు వచ్చినప్పుడు పూర్ణ కుంభ స్వాగతం, పూర్ణ కుంభ స్వాగతం, వెరీ గుడ్. సో దానికి నిదర్శనంగా అంటే మనకి స్వాగతం తెలుపుతున్నట్టుగా ఉంటుంది అనమాట. సో దాని నుంచి అంతరాలంలోకి వెళ్తాము. వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, కాకతీయుల దేవాలయాలకి సంబంధించి మనకి చూరు చాలా అందంగా కనిపిస్తుంది. ఒక మామూలుగా జనరల్గా అయితే నీళ్లు పైనుంచి వర్షం పడి లో మన దర్వాజా లోపలికి రాకుండా బయటికి వెళ్ళేటట్టు ఈ దర్వాజా కొంచెం ముందుకుంటుంది, కానీ దాన్ని శిల్పకళా శోభితంగా చేయడం అనేది కాకతీయుల ప్రత్యేకత. సో ఆ చూరు కింద గజలక్ష్మి ఉంటుంది, అంటే లక్ష్మీదేవతకి రెండు ఏనుగులు అభిషేకం చేస్తుంటుంది, జలాభిషేకం అనేది చేస్తుంటుంది. సో లక్ష్మీ కావాలి కదా మనకి, ప్రతి ఒక్కరికి సంపద కావాలి. సో మనం కూడా గుడిలోకి పోయేది అందుకే, మనకు మంచి జరగాలి. మంచి జరగడం అంటే ఏంది, డబ్బులు రావాలని సంపద కాబట్టి. మన కింద పూర్ణ కుంభ స్వాగతం ఉంటుంది, పైన లక్ష్మి మనల్ని ఆశీర్వదిస్తుంది అన్న ఉద్దేశంతో ఆ శిల్పాలను చెప్తారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత సరే శివాలయం ఉంటుంది. అయితే దొంగలు ఎత్తుకపోయినారు, ఇప్పుడు శివుడు లేడు. శివుడే లేడు, లేడు ఇప్పుడు, అది పాడుపడినట్టే దేవాలయం. సరే అది చూసాం. బయటకు వచ్చిన తర్వాత ఈ నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి వెళ్తాం, అంటే రెండవది పశ్చిమం వైపు ఉంటుంది. అది కూడా సేమ్ ఇలానే, ఇదే అంటే డోర్ జామ్స్ అలానే ఉంటుంది. లోపలికి వెళ్తాము, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి వెళ్తే కూడా అది కూడా అట్లా ఉంటుంది, అంటే ఉత్తరం వైపు ఉంటుంది అది కూడా, అంటే ఇదే స్టైల్లో ఉంటుంది. ఇక పైన ఒకటి లింటెల్ అని ఉంటుందండి, అంటే
ఈ ప్రతి గుడికి ముందు ఒక పెద్ద శిలాఫలకం ఉంటుంది. ఆ శిలాఫలకం మీద ఒక ప్రత్యేకమైన శిల్పం ఇక్కడ ఏముందంటే, ఈ గుడిశాలలో పంచాయతన లేదా షణ్మతాలు అని హిందూ మతంలో ఉంటాయి ఐదు శాఖలు. అంటే త్రిమూర్తులు, శివుడు, విష్ణు, బ్రహ్మ, వారి భార్య. సరే, ఆమెను మీరు పార్వతి అంటారో సరస్వతి అంటారో, వీళ్ళు ముగ్గురు కలిపిన మూర్తి అంటారు, ఏదో ఒకటి శక్తి మాత. తర్వాత గణపతి, కుమారస్వామి, ఈ విగ్రహాలు చాలా ప్రసన్నంగా ఉంటాయి అన్నమాట. ప్రతి లింటల్ మీద ఉన్నాయి అవి. అంటే ఈ మూడు దేవాలయాలకు కూడా, మూడు దేవాలయం ముందట కూడా అవి ఉన్నాయి. తర్వాత ఇక శిల్పకళలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, మనకి మనల్ని అలరించేవి, మనకు మనల్ని ఆనందింప చేసేవి లలిత కళలు. అంటే అసలు మనిషికి అల్టిమేట్గా కావాల్సింది ఆనందం. ఈ ఆనందం ఎట్లా వస్తుంది అంటే, ఆ ఐదు కళ, ప్రధానంగా ఐదు కళల ద్వారా వస్తుంది. అది సంగీతము, సాహిత్యము, నాట్యము, శిల్పము, చిత్రలేఖనం. మళ్ళీ వీటిలో ఒకటే చెప్పండి అని ఎవరన్నా అంటే, దానికి సమాధానం ఏంటి అని అంటే, నాట్యం. అది సమాహార కళ. అంటే అన్ని సమపాలలో ఉంటాయి. సంగీతం ఉంటుంది, సంగీతం లేకపోతే డాన్స్ చేయలేము. మరి సంగీతానికి అనుగుణంగా పాట పాడాలి, సాహిత్యం కూడా కావాలి. సో దాన్ని శిల్పంలో చెక్కారు. ఓకే, ఆ శిల్పం చెక్కడానికి ముందు చిత్రం వేసుకుంటారు, బొమ్మ వేసుకుంటారు. కాబట్టి ఈ సమాహార కళలకు సంబంధించిన చిత్ర శిల్పకళ అక్కడ ఉంది. ఆ శిల్పకళ ఆనాడు ఏంటి అని అంటే, అంటే 13వ శతాబ్దం ప్రాంతం, 700 సంవత్సరాల కిందటి చారిత్రక అంశాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఆనాడు వీరులు, వీళ్ళు కాకతీయులు అనే వాళ్ళు వీరులు. సైన్యాన్ని తయారు చేయాలి, వీరుల్ని తయారు చేయాలి. సైనికులకి ఉత్తేజం ఇవ్వటానికి శిల్పాలు చెక్కించారు. దానికి నాట్యాలు, ఆనాడు మరి పరిస్థితి లైవ్గా ప్రెజెంటేషన్ కూడా ఉండాలి. సో దానికి ఒక నృత్యం అనేది రూపొందింది. దాని పేరు పేరిని. పేరిని అనేది తెలంగాణకి సంబంధించిన ప్రామాణికమైన నాట్య రీతి. శివతాండవం అయితే శివతాండవం అని కాదు, పేరిని అనే దాని పేరు పేరు అంటే ప్రేరణ ఇచ్చేది. సో ప్రేరణ ఇచ్చేది. ఈ ప్రేరణ ఎవరికి? మగవాళ్ళకి కావాలి, ఆడవాళ్ళకి కూడా కావాలి. కాబట్టి పేరినిలో మళ్ళీ రెండు రకాల నృత్య రీతులు బయటకు వచ్చాయి. అది శివతాండవం, తాండవం. తాండవ పేరిని అని అంటే మగవాళ్ళకి ఉత్తేజాన్ని ఇచ్చేది తాండవం, ఆడవాళ్ళకి ఉత్తేజాన్ని ఇచ్చేది లాస్యం. లాస్యం అంటే లలితంగా ఉంటుంది, అంటే సున్నితంగా ఉంటుంది ఆడవాళ్ళు కదా, మృదుగా ఉంటుంది అన్నమాట మార్దవం. సో వీటికి సంబంధించిన శిల్పాలు ఈ ఈ మధ్యలో మండపం ఉంది, రంగమండపం అంటాం. అక్కడ డ్యాన్స్ చేసేవాళ్ళు. అయితే ఆ రంగమండపం మీద దాని చుట్టూ మనకి నాలుగు ప్రధానమైన స్తంభాలు ఉంటాయి. మళ్ళీ వాటికి చుట్టూ నాలుగేసి స్తంభాలు ఉంటాయి. సో మొత్తము 16 స్తంభాలు ఉంటాయి. అవి మొత్తం కలిపి మూడు 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 వరుసల గదులు అవుతాయి. మూడు 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 9 గదులు అవుతాయి. ఈ 16 స్తంభాలకు ఈ శిల్పాలు ఉంటాయి. ఈ ఆడవాళ్ళ శిల్పాలు ఉంటాయి. ఆడవాళ్ళు ఈ మోకాలు మీది వరకే కట్టుకుంటారు అన్నమాట చీర. సో చీర కట్టుకొని అంటే వీరత్వంతో ప్రదర్శన చేయాలి నాట్య రీతి. సో ఆ శిల్పాలు, ఈ స్తంభాలన్నిటి కూడా ఒక దగ్గర స్టార్ట్ చేసి మీరు చూస్తూ పోతే ఒక యానిమేషన్ కనిపిస్తుంది మీకు. అంటే ఒక ఆమె ఒక త్రిభంగ శైలి అని అంటారు. త్రిభంగ అంటే మూడు భంగిమలు కనిపిస్తాయి అన్నట్టు ఒక మనిషిలో. అది తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఉంటుంది. అంటే డాన్స్ నెక్స్ట్ స్టెప్ ఉంటుంది, నెక్స్ట్ శిల్పం డాన్స్ ఇంకొక స్టెప్ ఉంటుంది. సో మొత్తం కలిపి ఒకేసారి మనకు చూస్తే అందులో ఉన్న భంగిమలన్నీ మనకు కనిపిస్తాయి అన్నట్టు. అంటే ఒక మనిషి నిజంగా లైవ్లీగా మనకి డాన్స్ చేసినట్టు కనిపిస్తుంది. ఆ శిల్పాలన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. తర్వాత ఇంకొక అంశం ఏంది అని అంటే, ఆనాడు ఎన్ని రకాల డిజైన్స్ ఉండే చీరలు కట్టుకునే వాళ్ళు అనే అది కూడా కనిపిస్తుంది మనకి. ఒక అమ్మాయి గల్ల చీర కట్టుకుంటుంది, ఇంకొక అమ్మాయి నిలువు గీతల చీర కట్టుకుంటుంది, ఇంకొక అమ్మాయి పూలు ఉన్న చీర కట్టుకుంటుంది, ఇంకొకటి ట్రైబల్ ఎథ్నిక్ అని అంటాం కదా ఆ రూపాలు ఉన్న చీరను కట్టుకుంటుంది. ఇన్ని విశేషాలు అంటే ఆర్థిక స్థితి, సామాజిక స్థితి కూడా మనకి ఈ శిల్పాల్లో కనిపిస్తుంది అన్నమాట. సో అంటే ఈ పేరిని శిల్పాలు అనేవి మనకు ప్రధాన ఆకర్షణ. సో అవి ఇక్కడ శిల్పకళ అనేది. తర్వాత వీళ్ళు చాళుక్యుల సామంతులు, అంతకు ముందు వారు రాష్ట్రకూటుల సామంతులు. అయితే వారి చిహ్నం ఒకటి ఉంటుంది, అంటే రాజముద్ర. మనం ఇప్పుడు కాకతీయ బొమ్మ ఎట్లా వాడతాం, కాకతీయ శిలాతోరణం అప్పుడు కూడా వాడేవాళ్ళు. సో అదేంటంటే సింహము ఒక ముందు కాలు ఎత్తి ముందుకు లంఘిస్తున్నట్లు ఉంటుంది అన్నమాట. ఆ శిల్పం బొమ్మ కూడా ఒకటి ఉంది. సో అదొకటి. శిల్పాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రత్యేకమైన శిల్పాల గురించి చెప్పుకుంటున్నాం. తర్వాత రంగమండపంలో ప్రధానమైన అంటే చాలా నిష్ణాతురాలైన కళా తపస్వి ప్రదర్శన ఇచ్చేది. అంటే ఈ నా పేరిని అనుకోండి,
లేకపోతే ఇంకో కళారూపం ప్రదర్శన అనేది జరిగేది. అయితే ప్రధానంగా జరిగేది నాట్యమే అనుకున్నాం కాబట్టి నాట్యానికి శివుడు మూల పురుషుడు కాబట్టి ఉపరితలం పైన ఆ శ్రీ నటరాజ విగ్రహం ఉంటుంది అన్నట్టు. అసలు విశ్వమంతా ఆయన చేతులు ఎంత స్పీడ్గా ఎంత తాండవం చేస్తాడో ఇట్లా 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 వెళ్తున్నట్టు అట్లా చేతులు భంగిమలు ఉంటాయి అన్నమాట. మనం సినిమాల్లో ఎఫెక్టివ్ చాలా మంచి మాట. సో అట్లా కనిపిస్తుంది మనకి, అది ఒక విశ్వ పెద్ద శిల్పం అనమాట. అది అది చూస్తే మనకు ఆశ్చర్యపోతాం. పైన పైన అంటే కింద రంగమండ ఇట్లా ఈ గుండ్రగా ఉంటుంది కింద వేదిక, వేదిక సరిగ్గా దాని పైన నటరాజ శిల్పం ఉంటుంది, శివుని శిల్పము చాలా చేతులతోటి ప్రదర్శన ఇస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. ఆ ఇన్స్పిరేషన్ ఇక్కడ లైవ్ గా జరుగుతుంది. సో అట్లా అట్లాంటి శిల్పాలు కొన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అని. తర్వాత ఈ టెంపుల్ బయటికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద భైరవుని శిల్పం ఉంది. ఈ భైరవుడి శిల్పం అనేది ఇక్కడ చరిత్ర కంటిన్యూ అయింది అనడానికి నిదర్శనం ఎట్లాగు అని అంటే, కాకతీయుల తర్వాత రాచకొండ పద్మనాయకులు అనే రాజులు వచ్చారు, వాళ్ళ అధికారిక చిహ్నం భైరవుడు. సో ఆ శిల్పము సుమారు ఒక 10 అడుగులు ఎత్తున్నది. సో అది కూడా చాలా చూడదగిన అంశం. దాని తర్వాత ఇక కోనేరు ఉంది. ఆ కోనేరు కూడా ఇప్పుడు పనికొచ్చే స్థితిలో లేదు. ఓకే, సార్, ఇందాక ఇప్పుడు కోనేరు పనికొచ్చే స్థితిలో లేదు అంటున్నారు. ఇందాక కొన్ని శిల్పాలు కూడా శిథిలావస్థలో కొన్ని ఉన్నాయంటున్నారు. గుడి పరిస్థితి, గుళ్ళో లింగమా, గుళ్ళో లింగం కూడా లేదు అని అంటున్నారు. సరే, ఇవన్నీ చూసుకుంటే అంత గొప్ప చరిత్ర మరుగున పడిపోయే ప్రమాదం ఉంది కదా. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేయాలంటారు? మీరు ఒక చరిత్ర పరిశోధకులు కదా, ఎలాంటి సూచన సలహా ఇవ్వగలుగుతారు? అయితే ఈ మాస్టర్ పీస్ టెంపుల్స్ అని అనుకున్నాం, రామప్ప ఒక మాస్టర్ పీస్, ఇది కూడా ఒక మాస్టర్ పీస్. ఇట్లా అద్భుతమైన శిల్పకళతో ఉప్పారే దేవాలయాలు కొన్నే ఉన్నాయి కాబట్టి, అవి మనకు మన గత వైభవానికి చిహ్నాలు కాబట్టి, మన వారసత్వ సంపద కాబట్టి, దాన్ని మనం తిరిగి చేయలేము కూడా కాబట్టి, ఉన్నదాన్ని కాపాడుకోవడం ఒకటే కర్తవ్యం. సో ఇది చేయాలి ప్రభుత్వం. అంటే ప్రజలు అయితే మనం ఎన్నో లక్షలు పెట్టి చేయలేము. సరే, ప్రభుత్వం ఈ దాని ప్రాధాన్యతను గుర్తించి ఒక 20 సంవత్సరాల కిందట కొంత చేపట్టింది పని. ఈ ఆవరణ అంటే టెంపుల్ చుట్టూ కూడా ప్రదక్షిణ అంటే ఏమంటాం ప్రహరీ కూడా పెట్టించింది. తర్వాత కొంత రినోవేషన్ వర్క్ చేసింది కానీ ఫండ్స్ సరిపోక ఆపేసింది. అయితే దాన్ని ఇప్పుడు రెజ్యూమ్ చేయాలి. సరే, ఇంతకుముందు ఆంధ్ర ప్రభుత్వం ఉంది పట్టించుకోలేదు అని అనుకున్నాం, అది నిజం అబద్ధం దేవుడెరుగు. కానీ ఇప్పుడు అంటే స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అది చేయాలి. ఇక్కడ అయితే దానికి ఎలా చేయాలి అనే క్లూస్ మనకు శాసనంలో దొరుకుతున్నాయి. అక్కడనే ఉంది శాసనం. సో దాంట్లో ఏమని ఉందనంటే, శివుడి ఆలయం ఒకటి, మూడు దేవాలయాలు కదా, త్రికూట ఆలయం కదా, శివుడి ఆలయం ఒకటి, వరాహస్వామి ఆలయం అంటే విష్ణు అవతారం ఒకటి, వరాహస్వామి ఆలయం ఒకటి, ఆదిత్య ఆలయం ఒకటి. అంటే మనకి తూర్పు ఆదిత్య అంటే సూర్యుడు, తూర్పు నుంచి కిరణాలు వస్తాయి కదా, ఉదయ కిరణాలు వస్తాయి కదా, దాన్ని రినోవేషన్ చేస్తే ఆ తూర్పు నుంచి గర్భగృహంలోకి సరిగ్గా దేవుడి మీద ఆ కిరణాలు శివలింగం మీద పడేలా. సో ఎంత అద్భుతమైన విశేషం ఉండేది. సో అది రినోవేట్ చేయొచ్చు ఈవెన్ టుడే. ఓకే, సో దట్ కెన్ బి డన్. అది చేయాలి ప్రభుత్వం అనేది మన ఆకాంక్ష. ఓ, ఇవన్నీ ఈ గుళ్ళోని శివలింగాలు ఇవన్నీతో పాటు ఈ శిల్పాలు కూడా అంటే మళ్ళీ అవి తిరిగి చెక్కించలేం కానీ ఉన్న వాటినే ఇప్పుడు స్థపతులు ఉన్నారు, వాళ్ళ పని అదే. రూప ధ్యాన రత్నావళి అని ఒక శాస్త్రం ఉంటుంది, దాని ప్రకారం ఆ టెంపుల్ ను చూస్తే నిష్ణాతులైన స్థపతులు మళ్ళీ వాటిని చేయగలుగుతారు. ఓకే, మాది గొప్ప అంటే వాళ్ళకు మనకు విశేషం కానీ స్థపతికి విశేషం కాదు, చేస్తారు. కాకపోతే ప్రభుత్వ ప్రోత్సాహం ఉండి ఒక 3-6 నెలలు చేయగలుగుతారు. అది చేయించవచ్చు, ఆ రినోవేషన్ చేయించాలని. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు చెప్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ ఆలయం నిజంగా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి ఈ రినోవేషన్ చేస్తే ఒక గొప్ప మన చారిత్రక సంపదను మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. చాలా సంతోషం సార్, గుడిశాల గురించి చాలా చక్కటి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదా కరీంనగర్ జిల్లాలోని గుడిశాల ప్రాంత చారిత్రక విశేషాలను. మరో చారిత్రక ప్రాంతం గురించి మరో ఎపిసోడ్లో అందిస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.